hello guys this is Raju uh, we discussing in previous classes so far almost uh, Colgate properties of dilute solutions all properties of uh, dilute solutions uh, we uh, completed la last classes uh, especially uh, main uh, four properties of Colgate properties RLVP and uh, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఆస్మాసిస్ ఇన్ ద వెరీ లాస్ట్ టాపిక్ ఈజ్ అబ్నార్మల్ కాల్కులేటివ్ ప్రాపర్టీస్ సార్ మనం ఆల్రెడీ డైల్యూట్ సొల్యూషన్ కంప్లీట్ చేసుకున్నాం సార్ మ్యాక్సిమం అన్ని ప్రాపర్టీస్ థియోటికల్ ఎక్స్ప్రెషన్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్తో అన్ని చెప్పుకున్నాం వెరీ లాస్ట్ టాపిక్ వచ్చేసి అబ్నార్మల్ కాల్కులే ప్రాపర్టీస్ అండ్ అంటే హ్యా ఫ్యాక్టర్ చెప్పుకుంటే మనం అకార్డింగ్ టు సేమ్ పర్పస్ మనం సిలబస్ కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది అండ్ దాని కమింగ్ టు ద టుడే క్లాస్ అబ్నార్మల్ కాల్కేటెడ్ ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం చెప్పుకున్న కదా కాల్కేటెడ్ ప్రాపర్టీస్ పెట్టుకుంటాయి డైల్యూట్ సొల్యూషన్స్ ఉంటాయి డైల్యూట్ సొల్యూషన్లో మళ్ళీ ఏముంటుంది సార్ సాల్వ్ ఎంటు నాన్ వాలటల్ సొల్యూట్ ఉంటుంది ఇలా ఏ సొల్యూషన్లో అయితే నాన్ వాలటల్ సొల్యూట్ మీన్స్ నాన్ ఎలక్ట్రోల్ ఐట్ అంటే డిసోసియేట్ అవదు ఐ మీన్ ఏమన్నా నాన్ వ్యాపరైజబుల్ నాన్ ఫ్లామబుల్ అలాంటి సొల్యూట్ కలిగినటువంటి సొల్యూషన్స్ డైల్యూట్ సొల్యూషన్స్ ఉంటాయి ఆ డైల్యూట్ సొల్యూషన్స్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ని నార్మల్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ ఆర్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ అంట అవన్నీ అవన్నీ చెప్పుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కానీ వాట్ ఆర్ ద అబ్నార్మల్ కాల్గేట్ ప్రాపర్టీస్ సింపుల్ స దట్ సొల్యూట్ హ్యావ్ వాల్టైల్ వాల్టైల్ నేచర్ okay colligative properties generally colligative properties generally in dilute solutions it when dilute solutions non volatile non volatile non electrolyte solute having solutions non electrolyte okay ఏ డైల్యూట్ సొల్యూషన్లో అయితే నాన్ వాల్టైల్ నేచరు నాన్ ఎలక్ట్రోలైట్ కలిగినటువంటి సొల్యూట్ ఉంటాయో ఆ సొల్యూషన్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ అన్ని నార్మల్ కాల్గేట్ ప్రాపర్టీస్ క్వైట్ ఆపోజిట్ ఏమవుతుంది సార్ అంటే వాల్టైల్ నేచరు ఎలక్ట్రోలైట్ కలిగినటువంటి ఎలక్ట్రోలైట్ నేచర్ కలిగినటువంటి సొల్యూట్ కలిగిన డైల్యూట్ సొల్యూషన్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ అన్ని కూడా అబ్నార్మల్ ప్రాపర్టీస్ అంటాం సార్ అబ్నార్మల్ ప్రాపర్టీస్ అంటాం అంటే క్వైట్ ఆపోజిట్ టు డైల్యూట్ సొల్యూషన్స్ అబ్నార్మల్ ప్రాపర్టీస్ ఎబ్నార్మల్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ ఓకే ఏంటి వాల్టైల్ నేచర్ ఆల్రెడీ చెప్పుకున్న వాల్టైల్ నేచర్ అంటే నాన్ ఫ్లేమబుల్ నాన్ వ్యాపరైజబుల్ అని వాల్టైల్ అంటే ఏంటి క్వైట్ ఆపోజిట్ అబ్జార్బ్ అయిపోతుంది వ్యాపరైజ్ అయిపోతుంది ఫ్లేమబుల్ అయిపోతుంది ఎలక్ట్రోలైటిక్ అంటే ఎలక్ట్రోలైట్ నేచర్ అంటే ఏంటి సార్ డిసోసియేట్ అవుతుంది డిసోసియేట్ ఇంటూ అయ్యాన్స్ ఫర్ ఎగ్జాంప్ ఎన్ఏసిఎల్ డిసోసియీ అంటే ఎన్ఏప్లస్ ఈఎల్ మైనస్ అలా అనమాట కానీ ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకునే ఎగ్జిబిట్ చేసే సొల్యూట్ ఎలా ఉండాలి నాన్ ఎలక్ట్రొలైట్గా ఉండాలి అంటే డిసోసియేట్ అవ్వకూడదు అలాంటివన్నీ డిసోసియేట్ అవ్వని ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ప్రాపర్టీస్ ప్రాపర్టీస్లోకి వస్తాయి దానికి వైట్ ఆపోజిట్ వాల్టైల్ నేచరు నాన్ ఎలక్ట్రోలైట్ నేచర్ ఉన్నటువంటి సొల్యూట్ ఉంటే సొల్యూషన్ ప్రాటించే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి అబ్నార్మల్ ప్రాపర్టీస్ అంటాం మెయిన్గా ఈ రెండు ప్రాపర్టీస్ అనుకుంటే ఒకటేమో నార్మల్ నార్మల్ కార్గేట్ ప్రాపర్టీస్ ఇంకొకటి ఏమో అబ్నార్మల్ కార్గేట్ ప్రాపర్టీస్ నార్మల్ కార్గేట్ ప్రాపర్టీస్ అందులో ఉంటాయి సార్ నాన్ వాల్టైల్ నేచర్ అండ్ నాన్ ఎలక్ట్రోలైట్ ఉన్న సొల్యూషన్స్లో వస్తాయి అబ్నార్మల్ అంటే ఏంటి సార్ ఎలక్ట్రోలైట్ నేచర్ అండ్ వాలిటైల్ నేచర్ కలిగినటువంటి సొల్యూషన్స్ లో మనకి ఎగ్జిబిట్ చేస్తాయి ఓకే అగైన్ డైల్యూట్ సొల్యూషన్స్ కంటెంట్స్ ద నాన్ ఎలక్ట్రికల్ సొల్యూషన్ దిస్ షోస్ ద నార్మల్ కాలిక్యూటివ్ ప్రాపర్టీస్ అలా ఒక్కొక్క పాయింట్ తెచ్చుకుంటే మనం ఏం చెప్పవచ్చు అంటే ఇఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ కంటెన్స్ ఎలక్ట్రోలైట్ అండ్ వాల్టైల్ సొల్యూట్ దోస్ సొల్యూషన్స్ షోస్ ద క్వాలిగేటివ్ ప్రాపర్టీస్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎక్ నార్మల్ ప్రాపర్టీస్ వాంట హావ్స్ ఎక్స్ప్లెయిన్ ద వాంట్ హాఫ్స్ వాంట హాఫ్ ఇంట్రోడ్యూస్ ద ఫ్యాక్ట్ ఇంట్రడ్యూస్ చేయే ఫ్యాక్టర్ ఐ ఈజ్ నోన్ యాజ్ ద వాంట హాఫ్ ఫ్యాక్టర్ ఓకే ఈ అబ్నార్మల్ కాలగటివ్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హాఫ్ అనేవాడు ఒక ఫ్యాక్టరీని ఇంట్రడ్యూస్ చేసాడు ఆ ఫ్యాక్టరీ ఏంటి సార్ వాంట హావ్ ఫ్యాక్టర్ అంటారు సార్ హాఫ్ ఫ్యాక్టర్ అంటే ఏంటో చూసుకుందాం అకార్డింగ్ టు హాఫ్ ఫ్యాక్టర్ ఐ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ మాలిక్యులర్ weight ఆఫ్ సొల్యూట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మాలిక్యులర్ weight ఆఫ్ సొల్యూట్ ఓకే అకార్డింగ్ టు వాట్ ఫ్యాక్టర్ ఐ ఈజ్ నథింగ్ బట్ ఏమంటాం సార్ చిన్న ఫార్ములా ఐ అనేది ఐ దేనికి వచ్చిందంటే టు ఎక్స్ప్లెయిన్ అయితే అబ్నార్మల్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ ఓకే ఐ ఈజ్ ఐ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండ్ ఎక్స్పరిమెంటల్ డిఫరెన్స్ కాదు సార్ రేషియో అనొచ్చు రేషియో ఆఫ్ నార్మల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఇంకా దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు అబ్జర్వ్డ్ ఆర్ నార్మల్ మీన్స్ ఏంటి సార్ అబ్జర్వ్డ్ ఆర్ ఎక్స్పరిమెంటల్ కాలేటివ్ ప్రాపర్టీ ఒక ఎక్స్పెరిమెంటల్ అంటే అండ్ నార్మల్ ఆర్ థీలి థి థిరిటికల్ ప్రాపర్టీ లేదా నెంబర్ ఆఫ్ ఇక్కడ ఏం చెప్పొచ్చు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ ఎక్స్ప ఎక్స్పెరిమెంట్ కింద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ ఇంకా త్రీ ఫోర్ త్రీ ఫోర్ రేషియోలో మనం చెప్పవచ్చు అలా కాకుండా ఐ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ నార్మల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై ఎక్స్పెరిమెంటల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఓకే ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ హ్యాక్ట్ని డిరైవ్ చేయడానికి మనం ఒక

ఓకే ఈ ఎలక్ట్రోలైట్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం యు వాంటూ ఇంట్రడ్యూస్ దట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆర్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ ఆల్ఫా ఓకే ఈ ఆల్ఫాను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని నుంచి మనం డెరివేషన్ ఆఫ్ ఐని రప్పించవచ్చు ఓకే చూద్దాం ద డెరివేషన్ ఆఫ్ ఐ వ్యూ వాంట్ టు నో ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలక్ట్రోలేటింగ్ నేచర్ అంటే చెప్పాను కదా సార్ అది ఏమైతే మనం సొల్యూట్ తీసుకున్నామో అది డిసోసియేట్ అవుతుంది ఎన్ని రకాలుగా డిసోసియేట్ అవుతుందో తెలుసుకోవడానికి ముందు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా గురించి తెలిస్తే ఈ ఆల్ఫా నుంచి మనం వన్ హాఫ్ యాక్టర్ని ఐడెంటిఫై చేయొచ్చు కమింగ్ టు నో ద నో ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇఫ్

ఆ సొల్యూట్ ఎసోసియేషన్ అయినప్పుడు కానీ డిసోసియేషన్ అయినప్పుడు కానీ వచ్చే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆధారంగా వాటి యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ చెప్తాం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్ఏ ప్లస్ యొక్క ఎన్ఏసీ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంత చెప్తాం సార్ ఇవి ఎన్ని రకాలుగా డిసోసియేట్ అవుతుందో అదే ఆ నెంబరే మనం నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాం దేర్ ఫర్ ఆల్ఫా ఈక్వల్ టు టూ బికాస్ ఆఫ్ ద డిసోసియేషన్ డిసోసియేషన్ డిసోసియేటింగ్ టూ టూ మాలిక్యూల్స్ ఓకే దట్స్ వై ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ ఎన్ఎస్ఎల్ ఈస్ టూ ఓకే కమింగ్ టు ద ఇన్ఫినెట్ ఓకే ఇప్పుడు మనం బిఫోర్ ఎక్స్పరిమెంటు ఆఫ్టర్ ఎక్స్పరిమెంట్ మనం చూసుకున్నట్లయితే ఓకే లెట్ అస్ కన్సిడర్ వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ డిజాల్వ్డ్ ఇన్ ఏ గివ్ ఇన్ మాల్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఇన్ విచ్ ఎన్ మాలిక్యూల్స్ అండర్గో ఎసోషియేషన్ ఇఫ్ ఆల్ఫాబిద డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ దెన్ అంటే ఏంటంటే డైరెక్ట్గా చదివడం కన్నా ఒక్కొక్కటి చూడండి సార్ ఒకసారి చదివడం అంటే కాదు మనం ఈ డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ చేసానికి ఒక మాలిక్యూల్ నిజంసన్ చేసుకుంటాం లెటర్స్ కన్సిడర్ వన్ మూల్ ఆఫ్ సబ్స్టెన్స్ డిసాల్వ్ ఇన్ ఏ గివెన్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఇన్ విచ్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ ఎన్ మోల్ ఎన్ మాలిక్యూల్స్ అండర్ గోస్ ఎసోసియేషన్ ఇందులో ఏదో ఒక ఒక సబ్స్టెన్స్ ఊహించామనుకోండి సార్ ఆ సబ్స్టెన్స్ అనేది ఎలా ఉంటుంది సార్ ఎలాంటి సబ్స్టెన్స్ అంట వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ డిజాల్వ్డ్ డిజాల్వ్ని ఏ గివ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఎంత ఒక వాల్యూమ్ సమ్ వి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్లో సబ్స్టెన్స్ డిజాల్వ్ అయ్యింది అనుకుంటే ఇన్ ఇన్ విచ్ ఎన్మాలిక్యూల్స్ అండర్ గోస్ అసోసియేషన్ ఇఫ్ ఆల్ఫా ఈజ్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే దీని అర్థం ఏంటంటే ఒక మాలిక్యూల్ని కన్సిడర్ కన్సిడర్ చేసుకుంటున్నాం ఎలా వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది వి వాల్యూమ్ ఆఫ్ వి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్లో డిజాల్వ్ అయితే దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అనుకుందాం ఆల్ఫా అనుకుంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సబ్స్టెన్స్ ఏమవుతుంది సార్ ఎలా 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 డిసోసియేట్ అయింది ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్గా డిసోసియేట్ అయ్యింది ఓకే అది ఒకవేళ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ ఏమైతే సార్ మనకి బిఫోర్ ఎక్స్పెరిమెంట్ అక్కడ ఎన్ ఉంటాయి వన్ మూల వన్ మోల్ అనుకున్నాం కదా సార్ వన్ మోల్ అనుకున్నాం కాబట్టి వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్గా డిసోసియేట్ అయ్యింది ఓకే కానీ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయంటే ఎంత చెప్తాం సార్ ఇది మైనస్ ఇదిగా చెప్పచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ దాని యొక్క డిసోసియేషన్ ఆల్ఫా అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది సార్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ దాన్ని అందులో ఎన్ని సబ్సెంట్ ఉన్నట్టు ఆన్ మైనస్ ఆల్ఫా ఓకే దేర్ ఫోర్ ఇది ఇది డిసోషియేషన్ అవ్వడానికి ఎంత అవుతుంది సార్ ఆల్ఫా బై ఎన్ ఓకే అర్థమవుతుంది సార్ ఇది ఈ చిన్న లాజిక్ అర్థమైపోతే మనకి మొత్తం అర్థమైపోతుంది అన్నమాట అర్థమవుతుందా ఒక సబ్స్టెన్స్ను కన్సిల్ చేస్తాం వన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది వి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్లో డిజాల్వ్ అయితే దాని యొక్క డిసోసియేషన్ ఆల్ఫా అనుకుంటే అప్పుడు ఏమవుతుంది సార్ ఏ అనే సబ్స్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎలా డిసోసియేట్ అయింది అండ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్గా డిసోసియేట్ అయ్యింది దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే బిఫోర్ ఎక్స్పెరిమెంట్ అంటే డిసోసియేట్ అవ్వకముందు అందులో ఎంత సబ్స్టెన్స్ ఉన్నట్టు మనం ఎలా తెలుస్తుంది సార్ నెంబర్ ఆఫ్ టా నెంబర్ ఆఫ్ సబ్స్టెన్స్ మైనస్ డిసోసియేషన్ అయినా డిగ్రీ ఆఫ్ డిసోషియన్స్ తీసిస్తే దాని టోటల్ నెంబర్ ఆఫ్ వచ్చేస్తాను దట్ ఈస్ ద వన్ మైనస్ ఆల్ఫా ఈ దిస్ ఇస్ ద బిఫోర్ ద బిఫోర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ బిఫోర్ డిసోసియేషన్ ఓకే అప్పుడున్న టోటల్ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్పొచ్చు సార్ ఆల్ఫాబయాన్ అర్థమవుతుందా బిఫోర్ ఎక్స్పరిమెంట్ ఆల్ఫాబయాన్ మాలిక్యూల్స్ అనేవి అని చెప్పొచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ సబ్స్టెన్స్ అంత చెప్పొచ్చు సార్ వన్ మైనస్ వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ డిసోసియేషన్ డిగ్రీ మధ్య తీసిస్తే రిమైనింగ్ రిమైనింగ్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ ఉన్నది తెలిసిపోతుంది అన్నమాట అర్థమవుతుందా ఓకే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ అదవుతుందండి ఇది బిఫోర్ ఎక్స్పెరిమెంట్ మనం ఇది ఊహించాం సార్ ఇది జస్ట్ ఊహించిన తర్వాత మనం బిఫోర్ ఎక్స్పెరిమెంట్ ఇన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ నెంబర్ ఆఫ్ డిసోసియేషన్ అవుతాయని చెప్పాం ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ ఎంత చెప్తాం సార్ మనం ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ చూడండి ఇక్కడ రాస్తాను ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ ఎంత రాస్తాం టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ ఏమవుతుందండి టోటల్ కలిపిస్తాం వన్ మైనస్ ఆల్ఫా ప్లస్ వన్ మై ఇక్కడ వస్తున్నాను వన్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్ ఇదే కదా మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని డిసోసియేట్ అయ్యాయో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయో అదే అవుతుంది కదా టో ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ అదే అవుతుంది కదా సార్ ఇది అర్థమవుతుందా ఓకే నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ బిఫోర్ ఎక్స్పర్మెంట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని అవుతాయి సార్ జనరల్గా బిఫోర్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంత అనుకున్నాం సార్ ఒకటే కదా బిఫోర్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని బిఫోర్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏ కదా అనుకున్నాం దేర్ ఫోర్ ఐ మనకు డెఫినేషన్ తెలుసు కదా సార్ ఐ ఐకోట్ వన్ అండ్ హాఫ్ ఫ్యాక్ డెఫినేషన్ తెలుసు కదా ఏమైతే మనకి ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ అండ్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ ద రేషియో బిట్వీన్ ద ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ అండ్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ అంటే నార్మల్ నార్మల్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నప్పుడు తర్వాత ఎక్స్పెరిమెంటల్ మాలిక్యులర్ వెయిట్ అనుకున్నాం కదా డెఫినేషన్ ఐ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ మాల్కులర్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అది ఎక్కడ తీసుకున్నాం బిఫోర్ ఎక్స్పరిమెంట్ లేదా ఆఫ్టర్ ఎక్స్పరిమెంట్ అనుకుంటాం దేర్ ఫోర్ ఐ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బై ఎన్ బై వన్ ఓకే ఇప్పుడు సింపుల్గా దీన్ని డిఫ్ సింపుల్ఫై చేస్తే మనకి ఆల్ఫా వచ్చేస్తే ఆల్ఫా నుంచి మనం ఐని ఐని రప్పించవచ్చు ఈజీగా అది దేర్ ఫోర్ ఐ ఈక్వల్ టు వన్ మై వన్ వన్ ప్లస్ ఆల్ఫా కామితీయండి ఆల్ఫా కామ్తి అయితే ఎన్ మైనస్ వన్ అవుతుంది దేర్ ఫోర్ ఓకే ఆల్ఫా నీటి నుంచి వన్ అటు పంపించండి ఆల్ఫా ఇంటూ వన్ మైనస్ ఎన్ ఈక్వల్ టు ఐ మైనస్ వన్ దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు ఐ మైనస్ వన్ బై ఎన్ మైనస్ వన్ ఓకే ఇది దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎంత అయితే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అవుతుందో అది అదనమాట ఓకే ఏం లేదు జస్ట్ ఇప్పుడు చెప్పిందంతా అబ్నార్మల్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ గురించి చెప్పాం అబ్నార్మల్ అబ్నార్మల్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ అనేవి దేని గురించి వచ్చాయి సార్ నార్మల్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ని రెక్టిఫై చేస్తే వచ్చింది నార్మల్ కాల్గేటివ్ ప్రాపర్టీస్ ఎప్పుడు వచ్చాయి డైల్యూట్ సొల్యూషన్ హ్యావింగ్ నాన్ వాల్టైల్ సొల్యూట్ అండ్ నాన్ ఎలక్ట్రాలిట్ నేచర్ సొల్యూట్ ఓకే అబ్నార్మల్ ఎప్పుడు వచ్చింది సార్ అదే డైల్యూట్ సొల్యూషన్లో వాల్టైల్ క్వైట్ ఆపోజిట్ వాల్టైల్ సొల్యూట్ ఎలక్ట్రోలైట్ నేచర్కి వెళ్ళినటువంటి సొల్యూట్ ఉన్నప్పుడు వచ్చేవి అబ్నార్ అబ్నార్మల్ కాల్గేట్ ప్రాపర్టీస్ ఈ అబ్నార్మల్ కాల్గేట్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాంట హాఫ్ ఫ్యాక్టర్ హాఫ్ అనే అయిన సైంటిస్ట్ ఇట్ హీఈ హీఈ్ ఇంట్రడ్యూస్ ద ఫ్యాక్టర్ ఐ ఇట్ ఈజ్ నైథింగ్ బట్ వాంట హాఫ్ ఫ్యాక్టర్

ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైటిక్ నేచర్ సొల్యూట్ అనేది ఎలక్ట్రోలైట్ అంటే ఏంటో సార్ సింపుల్గా డిసోసియేట్ అవుతుంది ఎన్ని రకాలుగా డిసోస్ అవుతుంది అని తెలిస్తే మనకు అయిన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎన్ని రకాలుగా డిసోస్ అవుతుంది దాన్ని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ మాలిక్యూల్ ఏ సబ్స్టెన్స్కి అయినా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఉంటుంది అంటే దానికి విడిపోయే మాలిక్యూల్స్ బట్టి పార్టికల్స్ బట్టి దాని యొక్క డిగ్రీ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏసిఎల్ అనేది ఎన్ఏ ప్లస్ సిఎల్ మైనస్గా డిసోసియేట్ అయిపోతుంది కాబట్టి దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఆల్ఫా ఆల్ఫాక్యుల్ టూ అన్నాం ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఆల్ఫా కనుక్కోవడానికి మనం ఒక ఒక మాలిక్యూల్ అనుకున్నాం ఏంటి వన్ మోల్ ఆఫ్ ఇంకా చూడండి సార్ మళ్ళీ ఇందాక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారేమో వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏ అనే సబ్స్టెన్స్ అనేది వి వాల్యూమ్ కలిగినటువంటి లిక్విడ్లో లిక్విడ్లో డిజాల్వ్ అయితే దాని యొక్క దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఎన్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్గా విడిపోయింది అనుకుంటే దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా అనుకు అనుకుంటే అప్పుడు దాని యొక్క ఐ మనం కొనుక్కోవాలి అర్థమవుతుంది సార్ ఇలాంటి సొల్యూషన్ యొక్క ఐ మనం కొనుక్కుంటే అయిపోతుంది సార్ ఈ దీని యొక్క వాటర్ ఆఫ్ ఫ్యాక్టర్ కట్టాలంటే మనం ఖచ్చితంగా అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి డిసోసియేట్ అయ్యో తెలియాలి అది దానికోసం ఏమవుతుందంటే ఫస్ట్ ఏమనుకున్నాం సార్ ఏ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఎన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్గా డిసోసియేట్ అయితే సారీ ఏ సబ్స్టెన్స్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్గా వి వాల్యూమ్లో డిసోసియేట్ అయితే దాని యొక్క డిగ్రీ ఆఫ్ డిసోషన్ ఆల్ఫా అనుకున్నాం వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్లో ఓకే అది బిఫోర్ అది బిఫోర్ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందంటే మనకి ఎంత ఉంది సార్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్లో సబ్స్టెన్స్ ఎంత ఉందే ఎలా తెలుస్తుంది ఈ వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ మరి డిగ్రీ అవిటేషన్ తీసిస్తే అక్కడ టోటల్ సబ్స్టెన్స్ బిఫోర్ ఎక్స్పరిమెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వన్ మైనస్ ఆల్ఫా సబ్స్టెన్స్ అనేది ఎన్ని రకాలుగా విడిపోద్ది అంటే ఆల్ఫా బై ఎన్ అది బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేస్తే ఈ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా డిసోసియేట్ అయిపోద్ది అని ఫోర్ ఇది బిఫోర్ ఎక్స్పరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పరిమెంట్ మనం ఏం చెప్తాం సార్ ఈ టోటల్ కల్పిస్తాం ఆఫ్టర్ ఎక్స్పరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇక్కడి నుంచి కంటిన్యూ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి మనం రెండు యాడ్ చేస్తాం దేర్ ఫోర్ బిఫోర్ ఎక్స్పరిమెంట్ అనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అని దేర్ ఫోర్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ తెలుసు ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ తెలుసు సో ఐ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం నార్మల్ వెయిట్ మాల్కుల వెయిట్ బై ఎక్స్పెరిమెంట్ మాల్కుల వెయిట్ నార్మల్ మాల్కుల వెయిట్ అంటే ఏంటి మనం ఏమనుకున్నాం లెటర్స్ కన్సిడర్ వన్ మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ అనుకున్నాం కదా అది నార్మల్ మాల్క్యులర్ వెయిట్ వన్ బిఫోర్ ఎక్స్పెరిమెంట్ మనం ఆల్రెడీ ఇక్కడ కనుక్కొన్నాం వన్ మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా బై అని కొంచెం డిఫరెంట్ డిఫికల్టీగా ఉంటుంది కానీ చాలా ఈజీ ఓకేనండి ఇలా ఆల్ఫా డిసోసియేషన్ కనుక్కొనో దాన్ని బట్టి అవంటాఫ్ ఆఫ్ ఫ్యాక్టర్ మనం ఈజీగా తెలిసిపోద్ది ఎంత దీన్ని బట్టి నెంబర్ ఆఫ్ మోస్ట్ తెలిస్తే ఆల్ఫా ఆల్ఫాను ఐని ఈజీగా తెలుసుకోవచ్చు ఏవైనా రెండు వాల్యూస్ తెలిస్తే ఒక దాన్ని కనుక్కోవచ్చు ఆల్ఫా అన్నో తెలిస్తే ఐ కట్టచ్చు ఎన్నో ఆల్ఫా తెలిస్తే ఐ కట్టచ్చు అయ్యి ఆల్ఫా తెచ్చితే అన్ఫర్ట్ వచ్చి అనమాట ఓకే దట్ సాల్ఫ్ ఫర్ టు క్లాస్ అండ్ దట్ సాల్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ఓకే డైల్యూట్ సొల్యూషన్స్ పెద్దగా కష్టపడకూడదు సార్ ఏంటి మెయిన్గా డైల్యూట్ సొల్యూషన్లో ఉన్నవన్నీ కూడా కాల్గేటివ్ ప్రాపర్టీస్ ఆ కాల్గేటివ్ ప్రాపర్టీస్లో ఫోర్ ఉన్నాయి కదా సార్ ఫోరు కూడా ఆ ఫోర్ కూడా మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ దెన్ ఎయిట్ ప్లస్ వన్ అబ్నార్మల్ కాల్క్యూటివ్ ప్రాపర్టీస్ అండ్ వన్ హాఫ్ ఫ్యాక్టర్ ఈ ఈ టూ నైన్ క్వశ్చన్స్లో నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు తరోలి దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి నార్మల్ ఆర్గానిక్ ఎన్ఆర్గానిక్ టాపిక్ కాకుండా ఇది కొంచెం థీరీ పర్పస్లో ఉంటుంది కాబట్టి ఇమాజినరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఎలా అయితే ఒక సబ్స్టెన్స్ అనేది ఈ వాల్యూమ్లో ఎలా ఇమేజిన్ చేసామో అంత ఇమేజినరీ పార్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ పార్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం అవగాహనతో చదివితే కాన్సెప్ట్ వైజ్ చదివితే బయట చేయకుండా ఈజీగా మంచి మార్కులు సంపాదించచ్చు ఓకే దట్స్ ఆర్ ఫర్ టుడే క్లాస్ అండ్ మనం సక్సెస్ఫుల్గా డైల్యూట్ సొల్యూషన్స్ డైలీవర్ సర్వీస్ కంప్లీట్ చేస్తాం ఓకేనండి ఇఫ్ ఎనీ డౌట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్ జై హింద్